ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఖమ్మంలో జరిగిన టీడీపీ శంఖారావం సభలో చంద్రబాబు ప్రసంగంపై తెలంగాణ నేతలు బీఆర్ఎస్ నాయకులు వరుసపెట్టి విమర్శలు చేయడమే ఇందుకు నిదర్శనం. అప్పుడు నాయకత్వానికి అండగా ఉంటా సహకరిస్తా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా రెండు గాని కలిసి పని చేసుకుంటే వాళ్ళ పాటికి వాళ్ళు పని చేసుకుంటే దేశానికి ఆదర్శం అవుతాయి. నేను ఆ రోజు విజన్ 2020 ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి చదవండి. 99 2000లో ఇచ్చాను. ఇప్పుడు అంతా అమలయ్యింది. ఈరోజు ఇక్కడికి వస్తే ఆంధ్రాకు మళ్ళీ 2029 ఒక విజన్ ఇచ్చాను. ఆ విజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అభివృద్ధి చేయలేక అక్కడి ప్రజల చేతిలో చీత్కారానికి గురైపోయి ఇప్పుడు వచ్చేట్టుగా తెలంగాణను నేను అభివృద్ధి చేస్తా ఎంతనేమో చేసినా ఇక దాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు ఎట్లున్నాయంటే ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, చచ్చిపోయిన బర్రెన పలిగిపోయిన బుడ్డడు పాలిచ్చిందట. అట్లున్నది చంద్రబాబు గారు మాట్లాడింది. అసలు నీకు నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలే నీ పాలన బాగలేదని చిత్తు చిత్తుగా ఓడించి ఎన్నగొడితే గీడి ఖచ్చితంగా నువ్వేమో చేస్తా అని మాట్లాడతావు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి గురైందంటే, అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైందంటే అది చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో జరిగింది.